మొన్న నన్ను కూడా ఇలానే అన్నారు వ్యాక్సినేషన్ కోసం అని చెప్పేసి పోయాను నేను వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నా తెలుసా సార్ మీకు వ్యాక్సిన్ వేయరండి అని చెప్పేసి అన్నారు ఎందుకు వెయ్యారు సార్ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నేను అన్నాను అంటే మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండలే కదా సార్ సార్ నాకు నిండినే సార్ అంటే లేదు బాబు మీరు ఎట్లా మాట్లాడుతున్నావు పక్కన వెళ్ళను నువ్వు వెళ్ళమ్మను కొంచెం దూరం వెళ్ళా అన్నారు నన్ను ఎక్కడ పోయినా కూడా అలానే అంటున్నారు ఈ మధ్య నన్ను మరీ యంగ్ ఉన్నాను కాబట్టి అలా అంటే నా ఫోన్కు ఎవరైనా కాల్ చేస్తే ఎప్పుడే ఎంగేజ్ వస్తుంది అందుకోసం నేను ఎంగేజ్లో ఉన్నారని చెప్పేసి చాలా మంది అనుకుంటారు హే మామస్ అండ్ మామేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మావో అనే కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాడు మీ మా మహేష్ ఓకే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో హాయిగా ఏమన్నా క్లైమేటా ఏమన్నా సంతోషమా అందరికీ మొన్నటి వరకు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని తిరిగామన్నమాట ఎక్కడ ఏంటి జాగ్రత్తగా ఉండాలి అది ఇది అని చెప్పేసి ఇప్పుడు హాయిగా బిందాస్గా అబ్బాయి ఎక్కడికన్నా పోతే మంచిగా ఉండు ఈ బ్రేక్ టైమ్లా ఇదే టైం మనకు హాయిగా నాకు ఒకటే ఆ మాల్దీవ్స్ పోవాలని పిచ్చి పట్టింది నాకు ఈ మధ్య రోజు మాల్దీవ్స్ కళలోకి వస్తుంది డెఫినెట్గా పోవాలి ఎందుకంటే ఈ నిశ్శబ్దాన్ని మనం ఛేదించాలి హాయిగా ఎక్కడికన్నా పోయి ఒక టెన్ డేస్ ప్రకృతి ప్రకృతితో హాయిగా లీనమైపోయి ప్రకృతిలోనే ఉండిపోవాలి అని చెప్పేసి అన్నంత ఆశగా ఉంది బట్ మాల్దీస్కి ఒక్కరు పోతుగా ఎందుకు ఒక్కరు ఎందుకు పోకూడదండి పెళ్ళైన కపుల్సే మాల్దీవ్కి వెళ్ళాలా ఒక్కరు హాయిగా చక్కగా మంచిగా ఒక బ్యాగ్ వేసుకొని అన్ని అందులో పెట్టేసుకొని ఒక మంచి త్రీ స్టార్ కంఫర్ట్ తీసుకొని హాయిగా ఒక్కరిని అలా కెమెరా పట్టేసుకొని మనకిష్టమైనటువంటి సీన్స్ చూసుకుంటూ మనకిష్టమైనటువంటి ఫొటోస్ తీసుకుంటూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదంగా గడిపేయచ్చు కదండి భారీగా ఉందనుకోండి పక్కన ఏమండి నన్ను ఏరా అని చెప్పేసి అంటది లేకుంటే షాపింగ్ వెళ్దాం ఉంటుంది అక్కడ కూడా మనశ్శాంతిగా కూర్చొని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అందుకోసమే మాల్దీవ్స్ కి ఒక్కనే పోదామని డిసైడ్ అయితే నేను ఎక్కడ పోయినా ఎర్రోమాల నా పక్కనే ఉంటారు కదండి మీరంతా కదా ఎస్ ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మధు గారికి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరు తరపు నుండి మాధవి గారు మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము ఇంకా ఎవరి పెళ్లి రోజులున్నాయా అలాగే మీరు ఎవరికైనా సర్ప్రైజింగ్గా కాల్ చేయించాలి అని చెప్పేసి మీకు అనిపిస్తుందా అనిపిస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ మామ ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళకు సర్ప్రైజ్గా ఒక కాల్ చేసి విషెస్ అండ్ అలాగే యానివర్సరీ విషెస్ మ్యారేజ్ విషయస్ ఏదైనా కూడా తెలియజేయండి అని చెప్పేసి నేను నాకు చెబితే నేను డెఫినెట్గా చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను మాధవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియజేశాము అలాగే ఇంకా ఇంకెవరున్న రెడ్డి గారికి సో శంకర్ రెడ్డి గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అన్నారు శంకర్ గారు మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తూ ఉన్నాము ఇక తెల్లారిందో ఈ మావ అనే కార్యక్రమంలో హాయిగా ఎవరి టాలెంటు వాళ్ళది కొందరు మంచిగా జోక్స్ చెప్తారు కొందరు పాటలు పాడతారు కొందరు డైలాగ్స్ చెప్తారు కొందరు సామెతలు చెప్తారు కొందరు స్కిట్ వేసే వాళ్ళు ఉన్నారు మన దాంట్లో మీ టాలెంట్ ఏంటి ఈరోజు సరదాగా మామతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మార్నింగ్ ఇంతకుముందే నాకు ఒక అమెరికా నుండి ఒక ఆల్ వచ్చిందన్నమాట నేను అనుకుంటూనే ఉన్నాను ఇది డెఫినెట్గా అమెరికా నుండి వచ్చే కావాలని చెప్పేసి ప్లస్ నైన్ వన్ అలా నుండి వచ్చింది హలో అన్నాను హలో అంది ఆ తర్వాత యా గుడ్ మార్నింగ్ అండి అన్నాను మీకు ఎలా తెలుసు అంటే నెంబర్ గుర్తుపడతాను కదండి అమెరికా నంబరు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత మీ పేరేంటి అని అడిగాను పేరు చెప్పలేదు పోనీ మీరు ఎక్కడుంటారో చెప్పండి అన్న అంటే సరే నేను ఎక్కడుంటానో చెప్తాను నేను ఎక్కడుంటానో నేను మీకు చెప్తాను కదా అది మీరు కనుక్కొని మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేయండి ఒకవేళ మీరు కనుక్కోకుంటే మాత్రం నాకు కాల్ బ్యాక్ చేయొద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది ఎన్ని టెన్షన్స్ ఉన్నాయా ఈరోజు అని చెప్పేసి నేను అనుకున్నా సో ఆ అమ్మాయి ఏముంటుందంటే అమ్మాయి అమెరికాలో ఒక ప్లేస్లో ఉంది ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట అది ఓకే నేను రెండు సున్నాల మధ్య హాయ్ అని చెప్తానండి అని చెప్పేసి అన్నదన్నమాట నాకు అర్థం కాలే రెండు గుండాల మధ్య హాయ్ అని చెప్తా అంటదేంటి అమ్మాయి అంటే మీరు మామూలుగా హాయ్ చెప్పరా అని నేను అన్నాను నేను హాయ్ చెప్పను కాకుంటే రెండు గుండాల మధ్య హాయ్ అని చెప్తాను నేను నేను ఆ ప్లేస్లో ఉన్నాను ప్రజెంట్గా అమెరికాలో అని చెప్పేసి చెప్పింది అనమాట ఏవో ఏంటుంది ఏంటని ఆలోచిస్తూ ఉన్నాను అయినా మన వాళ్ళు ఉన్నారు కదా మన వాళ్ళని అడిగితే డెఫినెట్గా చెప్తారు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట రెండు గుండాల మధ్య హాయ్ అని చెప్పే ఆ అమ్మాయి అమెరికాలో ఏ ప్లేస్లో ఉంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు పెద్దగా స్పెషల్ డేస్ అంటూ ఏం లేవు కాకుంటే చాక్లెట్ అండ్ ఎక్లేయర్స్ డే అట ఎక్లెయిర్స్ ఫస్ట్ టైం ఫస్ట్ న్యూట్రిన్ చాక్లెట్ అని వచ్చిందండి ఫస్ట్ టైం నేను అది తినడం న్యూట్రిన్ చాక్లెట్ ఇక్కడో తీసుకొచ్చిన ఒక పది చాక్లెట్స్ తీసుకొచ్చింది మా అమ్మ ఫస్ట్ టైం న్యూట్రిన్ చాక్లెట్ తిన్నప్పుడు అప్పా ఇంత బాగుంటుందా అప్పుడు ఊరికే ఆశా చాక్లెట్ తినేది మా ఊళ్ళో సరే అని చెప్పేసి ఇక ఆశా చాక్లెట్ తర్వాత న్యూట్రిన్ అని వచ్చేది ఆ స్మెల్ కూడా అప్పా ఎంత బాగుంటుండే కదా న్యూట్రిన్ చాక్లెట్స్ దాని తర్వాత ఎక్లేయర్స్ అని వచ్చాయి ఎక్లెర్స్ అనేది చాలా కామన్ అయిపోయింది ఏ ఫంక్షను ఏ చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్ వచ్చిందంటే బాబు ఒక ఎక్లెర్ ప్యాకెట్ అమ్మ అమ్మా పెద్దది అని చెప్పేసి ఒక్క ఎక్లేర్ ప్యాకెట్ కొనిసి అందులో వంద ఉంటే అందరికీ వచ్చారు సో ఆ డే అనమాట చిన్నప్పుడు మనం తిన్నటువంటి చాక్లెట్స్ అన్నీ కూడా గుర్తొచ్చాయి నేనైతే ఈ ఈ చాక్లెట్స్ తిన్నాను మరి మీరేం తిన్నారని మీ మీరు ఉన్నప్పుడు చాక్లెట్స్ ఉండేనా అసలు ఉండేనా ఆ చాక్లెట్స్ అలాగే ఇది ఇది కాకుండా నిమ్మ పిప్పరమెంట్లు ఉంటాయండి నిమ్మ పిప్పరమెంట్లు అప్పుడప్పుడు బస్సులో వెళ్ళేది ఈ చిన్న చిన్న ఊళ్ళోకి ఆ బస్సు అంటే ఓ ఆనందం ఓ సంతోషం ఫస్ట్ టైం బస్సు ఎక్కుతున్నావు మా అమ్మతోటి చక్కగా వెళ్ళేసి నేను లేడీ సీట్నే కూర్చునేది తెలుసా మా అమ్మ మహేష్ అక్కడ బాబో ఇక్కడ కూర్చో సరే పాప మా అమ్మ ప్రేమ కదా అక్కనే పక్కన కూర్చునే అప్పుడు మనం థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు చదువుతూ ఉన్నాం ఇక ఇక అక్కడ ఈ బస్ స్టాప్లు ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా అక్కడ బస్ ఆగానే నిమా 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 అది ఏందని చూస్తే నిమ్మ పిపర్మెట్లు ఫిఫ్టీ పైసకి ఒక నిమ్మ పిపర్మెట్ ఇచ్చేవాళ్ళు అనమాట అది నోట్లో వేసుకుంటే ఒక పదిహేను కిలోమీటర్ల వరకు వచ్చేది వరకు ఇల్లు వచ్చేది అనమాట కానీ అప్పుడున్నటువంటి క్వాలిటీ అప్పుడున్నటువంటి ఆ ఫీలు మొన్న కూడా నేను ఏదో షాప్లోకి వెళ్ళాను చిన్న ఊర్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు అంటే చిన్నప్పటి అన్నీ మళ్ళీ మననం చేసుకోవాలి చిన్నప్పటి గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి రసగుల్లలు ఉన్నాయా సార్ అని అడిగిన రసగుల్లలా ఓ అటువంటి నేను ఎప్పుడు ఇల్లే అంటాడా సరే ఆ రసగుల్ల లేకుండా పర్వాలేదు నిమ్మ పిప్పర్మిట్లు ఉన్నాయా అని అడిగాను ఉన్నాయి 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 అన్నాడు మొన్ననే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఆ నిమ్మ పిప్పరమెట్ నోట్లో వేసుకొని తింటే ఓకే ఓ సిక్స్టీ పర్సెంట్ ఆ ఫ్లేవర్ వచ్చేసేది కానీ చిన్నప్పుడు తిన్న పిప్పరమెట్స్ చాలా బాగుంటుండే అలాగే అలంబరబ్బా అని ఒకటి ఉంటుంది మార్నింగ్ మార్నింగే అలంబరబ్బా 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 అలంబరబా అని చెప్పేసి రస్తుంటుంది సరే అని చెప్పేసి అది బాగానే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి నేను బాబు ఒక డిఎమ్మ అని చెప్పేసి ఇస్తే మా నాన్న అందులో సగం కట్ చేసి నాకు ఇచ్చాడనమాట ఇస్తే యాక్ అనిపించేసింది చేదు చేదు అనిపించేసింది ఏ నాకు ఇది నచ్చలేదు అరే నచ్చుడు కాదురా ఇది మంచిదట ఆరోగ్యానికి తినాలి ఇటువంటి అన్ని చెత్త తిండ్లు తింటావు నువ్వన్నీ సో ఇది చాక్లెట్స్ అండ్ ఎక్లేర్స్ డే సందర్భంగా నాకు చిన్ననాడు గుర్తొచ్చినటువంటి చిన్న చిన్న చాక్లెట్స్ అనమాట అయితే ఇక అమ్మాయి నేను రెండు గుండాల మధ్య హాయ్ అని చెప్తాను అక్కడే ఉంటాను ఒకవేళ ఆన్సర్ దొరికితే మాత్రం నాకు తొందరగా కాల్ చేయి నీతో మాట్లాడాలి అంది ఆన్సర్ ఎవరన్నా ఏమైనా కొంచెం పంపించవచ్చు కదండీ ఎవరన్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంకా ఎవరిదో పుట్టినరోజులు ఉంది పుట్టినరోజు విషయస్ తెలియజేయండి అని చెప్పేసి మనకు మెసేజ్ చేశారు డెఫినెట్గా అండి పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను బెంగళూరులో ఉంటారట వాళ్ళు హాయ్ మామ పృథ్వీరాజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు దానికి సర్ప్రైజ్ కాల్ చేయండి అని చెప్పేసి అన్నారు డెఫినెట్గా సర్ప్రైజ్ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం పృథ్వీరాజ్ చూద్దాం ఈ పిల్లోడు ఏం చేస్తాడు ఏంటి పృథ్వీరాజ్ సర్ప్రైజ్ కాల్ చేద్దాం సర్ప్రైజ్ కాల్ చేయలేంలే ఎందుకంటే వేరే అతను లైన్లో ఉన్నట్టున్నాడు హలో హలో యా నమస్తే అండి ఎవ్వరు మాట్లాడుతున్నారు సార్ నేను జగ్గపురానండి వెల్లూరు జగ్గప్పరు ఓ జగ్గపరావ్ ఎలా ఉన్నారండి వార్నాను సార్ వార్నన్ నేను ఇలా ఏంటి మనసులో అలా కొంచెం దిగులుగా అనిపించి ఎందువల్ల అనుకుంట చూసానండి ఆహా మామ గారితో మాట్లాడితే దిగులు అంతా పోద్దాన్ని చెప్తే ఎంతనే కాల్ చేసాను లక్కీగా మీరు లిఫ్ట్ చేశాడు అంతనే ఇంక వెయిటింగ్ లేకపోయినాం యా 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 దిగులు ఎందుకు సార్ ఏమీ అవసరం లేదు సార్ చిన్న జీవితం దిగులు మనం ఏం చేస్తామండి అంటే రకంగా మనసులోనిపించేలా పడుకున్నాను ఏంటి అసలు ఏంటి జనాలు ఇలా అయిపోతున్నారు న్యూస్ లో చూసి వినేసరికి ఇలా ఉంది అనుకుంటే పరిష్కారం ఏంటి అనుకుంటున్నాను ఇలా ఎంత అప్పుడు మా అమ్మ గట్ట టైం గుర్తొచ్చింది నాకు ఎంత ఎన్నర ఫోన్ చేస్తే మాకు చేసి ఫోన్ చేశానండి లక్కిగా మీరు ఇటు మాట్లాడే అవకాశం వచ్చింది సో మొత్తానికి దిగులు పోయిందనమాట మీకు హ్యాపీగా సార్ మీతో మాట అన్నంత వరకు అది ఇంచు మించిగా అది మళ్ళీ నాకు చాలా గంటలు పనిచేస్తుందండి మళ్ళీ రేపు టైం వరకు కూడా ఇంకా మందు కొట్టేటు కిక్ ఇచ్చినట్టు ఉంటుంది సార్ నాకు కిక్ ఎక్కినట్టుగా ఉంటుందన్నమాట బాగానే సార్ బాగా బాగుందండి మీరు చిన్నప్పుడు ఏమేమి చాక్లెట్స్ తినరు సార్ చిన్నప్పుడు నుండి మా చిన్నప్పుడు పది పైసలు పెడితే పది పదిహేను పైసలు ఇరవై పైసలు కాసులు ఉండే కొబ్బరి బిల్ల కొబ్బరి బిల్లు అని ఉండే అండి అవి స్ట్రాంగ్ బిల్ అని చెప్పేసి అవి పిప్పర్మెంట్ మెండ్ బిల్ అన్నాడు వాటిని పిప్పర్ అవి తింటే చాలా హాయిగా ఉండేదండి అవి తినేసి సబ్బరిని తిన్న తర్వాత వాటర్ తాగితే ఆ గొంతులో తెలియని హాయి ఉండేదండి అలా కొబ్బరి బిల్లలు అని అటువంటి ఉండే చాక్లెట్స్ ఇవన్నీ అప్పుడు లేవండి అప్పుడు అప్పుడైతే కొబ్బరి అన్ని స్ట్రాంగ్ బిల్లని చక్రలా తిప్పుకునే వాళ్ళు ఉండాలి మధ్యలో తాడు ఉండేది చక్రంలా తిప్పుకొని అదే తెగిపోయేసరికి తినేసేవాళ్ళు అన్నమాట ఆ చాక్లెట్ ఓ అదే అది ఒక చక్రం ఉంటుంది ఆ చక్రానికి రెండు తాళ్ళు ఉంటాయండి ఇలా మనం గుంజాలన్నమాట వాటిని గుంజితే చక్రం తిరుగుతూ ఉంటుంది వేగంగా ఉంటుంది అది మనం ఎవరికన్నా పెడితే అంతే అండి ఆ తల వెంటకల్లో ఇరుక్కుంటుంది అది కదా యా ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే అండ్ అలాగే ఎక్లేర్స్ డే అని ఇక చిన్ననాటు మనం తిన్నటువంటి చిన్న చిన్న జ్ఞాపకాలన్నీ కూడా నిమరి వేసుకుంటున్నాం ఈ మధ్య వచ్చినటువంటి చాక్లెట్స్ అవి నోట్లో వేసుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుందండి ఓ రెండు నిమిషాల తర్వాత ఒక రకంగా ఉంటుంది ఓ ఐదు నిమిషాల తర్వాత అందులో నుంచి వెళ్ళి జ్యూస్ బయటకు వస్తుందండి లాస్ట్కు మళ్ళీ అందులో ఏదో చిన్న నట్టు పెట్టేశారండి ఇన్ని రకాలుగా ఒక చాక్లెట్ ఇన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందండి మొన్న మా బంధువులు ఎవరో అమెరికా నుండి ఒక చాక్లెట్ తీసుకొచ్చారు ఆ చాక్లెట్ గుండ్రగా ఉందండి అది కొరకగానే అందులో చల్లి జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది ఆ సో అటువంటి చాక్లెట్స్ కూడా పిల్లలకి ఇప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకప్పుడు ఈ ఈ మెట్లు అవి ఇవి ఈ పిపర్ మెట్లకు కవర్స్ ఉండపోయేది ఏమి ఉండపోయేదండి నిమ్మ మెట్లకి సో డైరెక్ట్గా తినేసేవాళ్ళం అనమాట చాక్లెట్స్ కూడా ఆ విధంగా రూపాంతరం చేయాలి తప్ప బాబో నాకు బాల్ అన్న అంతా ఉండేది అనమాట గారి ఇవి టాబ్లెట్ చేం చేస్తామండి ఇంకా బాగా ముసలిపోయింది కదా అంటే అప్పుడు ప్లాన్ వేసి ఏం చేశాం అంటే చిన్న చా ఉంది కదా చాక్లెట్ చిన్న రిపర్మెంట్ లో అవి అవి ఇచ్చి గొంతులో వేసి నీలేస్తే ఆవిడ ఆ తగ్గిపోయింది బాబు లేదండి వంటి ఫీలింగ్ నాకు ఇంకొక విషయం అండి చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకు చాక్లెట్ ఎందుకు ఇస్తారు సార్ అంటే చికారం గుర్తుంచుకోమని అనుకుంటాం సార్ నేను ఆహా ఆహా విజ్ఞాపకాలు కా సార్ ఎందుకు ఇప్పుడు ఒక అబ్బాయి కానీ ఒక అంటే అబ్బాయిలు అమ్మాయిని కలవడానికి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇస్తారు ఎందుకు నాకు అసలు అర్థం కావట్లేదు అంటే తీట్ అనేది శుభస్రూతి కదండి శుభశ్రూతి కదా అంటే బంధాలని బంధాలను కలిపేది చూడండి వివాహ బంధాలకి వీటి స్వీట్ ఇస్తారు కాబట్టి ఈ బంధం కూడా కలిసిపోదనే ఉద్దేశంతో వీళ్ళు అదే ప్రాధాయపడిపోయి ఆ విధంగా స్వీట్ ఇస్తారేమో అనిపిస్తున్నారు బంధాలు దగ్గర చేసేది స్వీట్ కదండి ఇప్పుడు పెళ్లి పెళ్లి చూపులకు అనుకోండి వాళ్ళు సీట్ ఇస్తారా నేను చేస్తారు పర్రాళ్ళు వివాహ సీట్ ఇస్తే బంధాలు కలిసిపోతాయన్నమాట అనుకొని అక్కడ నుంచి అమ్మాయితో మనం బంధంతో కలిసిపో సగం ఇస్తారేమో అని ఊహండి మొన్న ఇట్లనే నేను ఏదో పని మీద బయటకు వెళ్ళానండి ఈ ఇనార్బిట్ మాల్లో పార్కింగ్ ప్లేస్ ఉందండి బయట పార్కింగ్లో నేనున్నాను ఒక పెద్ద చాక్లెట్ అండి అది క్రాక్ జాకా క్రాక్ జాకా కిట్ క్యాట్ అనుకుంటా కిట్ క్యాట్ ఈ కిట్ క్యాట్ చాక్లెట్ ఈ అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఒక సైడ్ ఏమో అమ్మాయి నోట్లో పెట్టుకుంది ఇంకో సైడ్ అబ్బాయి నోట్లో పెట్టుకుంటున్నారండి ఆ కిట్ క్యా చాక్లెట్ తినుకుంటూ తినుకుంటూ దగ్గరికి వస్తున్నారు ఇద్దరు అంటే ఇలా కూడా తినొచ్చా అండి అప్పారావు గారు బంధాల దగ్గర బంధాలు దగ్గర ఈ విధంగా తినాలన్నమాట చాక్లెట్ ను మరి అది కూడా మనకి ఆల్రెడీ చూపిస్తాను కదండి మనకి ఇప్పుడు మీరు చూశారు ఇలా తినాలనుకున్నారు అది చిన్నపిల్లలు కూడా చూస్తారు అలా తినాలనుకుంటారు వాళ్ళు ఓకే ఓకే అండి మొత్తానికైతే చాక్లెట్ గురించి చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాం అండి అప్పటి వరకు ఏమైనా పాట వింటారా ఈ రోజు మన షోలో వింటాను సార్ మీరు ఒక మంచి పాటను డెడికేట్ చేస్తాను ఈరోజు మీకోసం ఓకే ఓకే సార్ ఓకే సార్ ఆల్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అపరావు గారు అలాగే మనకు ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు మాట్లాడడానికి హలో సార్ సార్ గుడ్ ఈవినింగ్ యా గుడ్ ఈవినింగ్ రమణ సార్ నమస్తే సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ అవునా నాకు హ్యాపీగా ఉంది రవణ రమణ గా ఒక విషయం చెప్పు అబ్బాయిలు అమ్మాయిలకు ఎందుకు చాక్లెట్లు ఇస్తారు సార్ రాజీ అంటే సార్ ఎందుకు చాక్లెట్ ఇస్తాడు అనేది మనం మరణించి దాకా ఉంటుంది కనుక ఒక్కసారి తీపి తగిలితే ప్రామలో ఉన్న చాక్లెట్ ద్వారాగా నిరూపించుకుంటారని నా అభిప్రాయం సార్ ఏమండి నేను ఏ టాపిక్ తీసుకున్నా ఇంత మధ్యగా మీరు ఎప్పుడు మాట్లాడలేదండి రమణ గారు నేను ఏ టాపిక్ తీసుకున్నా మీరు ఇంత చక్కగా మాట్లాడారు ఈరోజు ఎంత బాగా చెప్తున్నారా ఏదో ఉందండి ఏదో ఉందండి అబ్బాయి ఒక ప్రేమికుడు ఒక ప్రియుడు ప్రియురాలికి చాక్లెట్ ఇవ్వడం వెనక ఏదో ఉంది నాకు అది అంతు పట్టట్లేదు అస్సలేముంట సార్ కలయికల మధ్య తీ రెండు ప్రజల మధ్య ఉన్న కమ్మదను రెండు మనసులో ఉన్న జీవితానికి అనుభూతికి తీయదనం ఇద్దరు మనుషుల కలయికలో కాలం ఉండిపోయి ఎన్నెన్నో జన్మలు బంధమైనది ఆ తీయదనం చాక్లెట్ లో ఉన్న గొప్పతనం ఆ తీపిదనం తీయగా ఉండాలని చాక్లెట్ ఇస్తారని నా ఫీలింగ్ మీరు రమణ సార్ గారేనా గారు అంటే నాకు కూడా అలాగా ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు కనీసం ఒక చాక్లెట్ కూడా తేలేదు నాకు వ్యాలెన్స్ డే రోజు అని అడిగితే నాకు అది గుర్తొచ్చు వ్యాలెన్స్ వ్యాలెన్స్ డే రోజు నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా వచ్చినప్పుడు నువ్వు కనీసం చాక్లెట్ కూడా తేలేదు ఇది ఏమన్నా బాగుంది అసలు అనగానే నేను అసలు చూడాలని బాగుందండి చాలా బాగా చెప్పారు రమణ గారు ఈరోజు చాలా మంచి మంచి వర్డ్స్ విన్నాను మీ నోట్ నుండి థ్యాంక్ యూ ఒక మంచి పాట డెడికేట్ చేస్తే వినేద్దాం యూ వెరీ మచ్ సో చూసారు కదా మొత్తం అయితే రమణ గారు చాలా రొమాంటిక్ అయిపోయారు చాక్లెట్స్ గురించి ఇంకా చాక్లెట్స్ గురించి బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడుకుందాం బట్ బిఫోర్ దాట్ రెండు కొండల మధ్య హాయ్ అని చెప్తాను అని చెప్పే ఆ అమ్మాయి అమెరికాలో ఎక్కడుంటున్నారు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ హాయిగా అలా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళే ఆనందంలో సంతోషంగా ఒక చక్కటి వేడి వేడి కాఫీ ఒకటి తాగి కారులో కూర్చొని హాయిగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆనందం వేరుగా ఉంటుంది అలాంటి టైంలో ఈ వసంతంలా అనే పాట వినుకుంటూ ఆఫీస్కే ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నారనుకో ఏమన్నా ఉంటుందా ఈ పాట అసలు ఎన్నిసార్లు విన్నా 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 ఇంత మాధుర్యం ఏంటండి ఈ పాటలో ఎంత బాగుంటుందో తెలుసా ఈ పాట అసలు ఏం గమకాలు ఆ గొంతులో ఉన్నటువంటి మాధుర్యం ఏంటి ఎంత బాగువాడారు నేను కనీసం రోజుకొక్కసారైనా ఈ పాట వింటాను నేను అంత ఇష్టం నాకు ఈ పాట అంటే అండ్ బైద వే మీ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చాలా తక్కువ మంది ఉంటారు కదా నేను బేసిక్గా ఈ సోషల్ మీడియాస్కి కాసెత్త దూరం సోషల్ సైట్స్కి ఇవన్నీ కానీ రామ్ చరణ్ మాత్రం ఫోర్ మిలియన్స్ ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో మరో ఘనత సాధించాడు తన ఇన్ ఇన్స్టా ఖాతాలో నాలుగు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తోటి దూసుకుపోతున్నాడు అనమాట అలాగే ఒక మనిషి ఎలాంటి చెప్పాలి వాని వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలి అంటే వాని గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఆ డాటా తీస్తే మొత్తం తెలుస్తుంది అంట మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఒక ఒక గొడవ జరిగింది ఒక హత్యా ప్రయత్నం జరిగింది మధ్యప్రదేశ్లో ఈ ఎలా అతను వెళ్ళేసి కంప్లైంట్ చేశాడు సార్ ఇట్లా నా మీద అత్యాయత్నం జరిగింది ఓకే ఆ సమయంలో ఎస్ఐ కొట్టేసి వెళ్ళిపోయారు బాగా వెళ్ళిపోసిన తర్వాత మరి ఎవరు కొట్టారు ఏంటి అనేది ఎవరికి తెలియలా సరే ఎవరున్నారు మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు సార్ నా భార్య ఉంటుంది అలాగే మా అమ్మ నాన్న ఉంటాము అలాగే మా పాప మా అత్త మామలు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు పోనీ నీకు ఎవరికైనా గొడవలు ఉన్నాయా ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా సార్ గొడవలు ఏం లేవండి పోనీ మీ ఆవిడకి ఎవరితో గొడవలు ఉన్నాయా లేదు సార్ షీఈ్ వెరీ గుడ్ ఓకే మీ అత్త మామలకి ఎవరితో గొడవలు ఉన్నాయా లేవు సార్ మీ అమ్మా నాన్న ఈ మధ్య ఎవరితో గొడవ పడ్డారా లేదు సార్ మరి ఎవరు ఏం లేకుంటే నిన్ను ఎవరు ఇంత చిత్తు చిత్తుగా కొట్టి వెళ్ళిపోయారయ్యా నాకు అసలు అర్థం కావట్లేదు ఓ సార్ మీ ఆవిడని రమను ఏమే ఎస్ఐ సార్ రమ్మంటున్నాడు నీ పేరేంటమ్మా సార్ నా పేరు తప్సం తప్సం ఓకే ఏం చేస్తుంటారు తప్సం మీరు ఏం లేదు సార్ హౌస్ వైఫ్ని హౌస్ వైఫ్ మీ ఆయన్ని బాగా ఎవరో కొట్టారమ్మా అవును సార్ మరి మీ ఆయనను బాగా కొట్టినప్పుడు నీకు తెలీదా ఎవరు కొట్టారని లేదు సార్ తెలియదు సార్ ఓకే ఎవరు కొట్టారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ ఆయనకి ఎవరన్నా ఎనిమిస్ ఉన్నారా మా ఆయనకి ఎనిమిస్ అంటే ఎవరు లేదు సార్ అప్పుడప్పుడు మా అమ్మగారితో గొడవ పడుతుంది ఓకే సరే వాళ్ళు వాళ్ళు కాబట్టి కొట్టే అవకాశం లేదు కేసు ఎంత ట్రై చేసినా కూడా ఛేదించడం చాలా కష్టమైపోతుంది సరే ఈయన ఫోన్ డీటెయిల్స్ తీసుకొని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూశారు నా దొరకలా వాళ్ళ భార్య ఫోన్ డీటెయిల్స్ అని కూడా తీసుకున్నారు ఏం దొరకలేదు చాలా ట్రై చేశారు ఇంటి పక్క వాళ్ళని అడిగారు వాళ్ళని అడిగారు వీళ్ళని అడిగారు ఇంటి పక్కలోనే అడిగారు అనమాట ఇంటి పక్కన ఏమయా మీరు ఇంటి పక్కన ఉంటారా అవును సార్ నేను ఇంటి పక్కనే ఉంటా ఆహా ఈయన బాగా మెత్త గుట్టిపోయారండి రాత్రి ఎవరు మీకు ఏమైనా ఐడియా ఉందా మాకేం తెలువద్దు సార్ మేము ఏ తొందరే పడుకుంటావు సార్ ఓకే ఎలా పోలీసులు అన్ని విధాలుగా ట్రై చేశారు ఈయనోవా సార్ మీరేదో ప్రాథమిక దర్యాప్తు జరిపి వెళ్ళిపోతే బాగుండదు సార్ నన్ను ఎవరు కొట్టారో నాకు తెలవాలి సార్ రాఘవయ్య నువ్వు అంత ఆవేశం పెంచుకోకు నీ అమ్మ నువ్వు నీ ఆవేశం ఇంత ఆవేశం ఉన్నప్పుడు వాడవిడ కొట్టిపోయేటప్పుడు వాడే నువ్వు మెత్త కొట్టాలగానే మీ ఆవేశాలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో చూపెట్టా వాడొచ్చి నిన్ను మెత్తగా తనిపోయేటప్పుడు నువ్వు మీ నువ్వు మా మీద చూపెడతావుంటే ఆవేశము ఆగు సరే ఏది నీ ఫోన్ ఇక్కడ ఇవ్వు సార్ తీసుకోండి సార్ నా ఫోను తీసుకున్నారు ఎక్కడ ఎట్లు దొరకలేదు ఏ విధంగా దొరకలేదు తర్వాత మే ఆవిడను ఒకసారి ఫోన్ ఇవ్వను ఇచ్చింది పాస్వర్డ్ చెప్పు నేను చెప్పాల ఏమ్మా మేము మీ మీ ఫోన్ పాస్వర్డ్ అడుగుతున్నామమ్మా మేమే ఓపెన్ చేయాలి ఇది చూడాలి చూసుకోండి డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ తీసుకోండి అనవసరంగా నా చెప్పిన మీకు అయ్యో అనవసరంగా నా చెప్పిన మీరు మీరు ఓకే డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఓకే చూశారు చూసిన తర్వాత ఎవరు కొట్టారో అర్థం కావట్లేదు అన్నప్పుడు పక్కన మహేష్ అని ఒక కానిస్టేబుల్ సార్ మీరు ఏమనుకోనంటే నేను మీకు ఒకటి చెప్పేదా ఏం చెప్తావురా నేను ఇక్కడ సిఐని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్వి నీకేం తెలిసాను మాట్లాడుతూ లేదు సార్ మీరు చెప్పమంటే ఒకటి చెప్పేదా సరే చెప్పాడు తొందరగా ఏం లేదు సార్ ఆమె గూగుల్ సెర్చ్ ఒక్కసారి చూడండి సార్ గూగుల్ సెర్చ్లో వితౌట్ నోయింగ్ ఎనీ వన్ హౌ కెన్ ఐ కిల్ హౌ కెన్ ఐ కిక్ మై హస్బెండ్ అని ఎవరు తెలియకుండా భర్తను కొట్టడం ఎలాగో అని గూగుల్ సెర్చ్ హిస్టరీలో దొరికిపోయిందట డైరెక్ట్గా మీ ఆవిడ వస్తారమ్మ లోపలికి వచ్చేసింది భావించేశారా ఈరోజు చేయలేదు సార్ ఇప్పుడు ఈ రూమ్లో ఎవరు లేరు మీరు నేనే ఉన్నాను మా కానిస్టేబుల్ మహేష్ గారు ఉన్నాడు మామ మహేష్ ఏంటి మీ ఆయన మీరు ఎందుకు కొట్టారు నేను కొట్టలేదు సార్ నేను కొట్టలేదు నేను కొట్టడం ఏంటి సార్ వాడే దున్నపోతులాగా ఉన్నాడు వాడు నేను కొట్టడమే పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు వేస్తే నీకు కూడా దెబ్బలు పడతాయి మేము నకరాలు చేస్తున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు సార్ అన్నీ తెలిసినాయి ఎవరు కొట్టినరో మా కానిస్టేబుల్ మామ మహేష్ గారు ఉన్నాడు కదా వాడు మొత్తం నీ గూగుల్ సెర్చ్ మొత్తం క్ల హిస్టరీ ఎంత కూడా చూశాడు హౌ టు బీట్ హస్బెండ్ వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే నువ్వే కొట్టావు కదా సారీ సార్ ఐఎమ్ సారీ సార్ మా ఆయన రోజు నేను ఇబ్బంది పెడుతున్నాడు సార్ ఎవరు తెలవకుండా హస్బెండ్ని ఎలా కొట్టాలో ఆ గూగుల్లో చూసి కొట్టేశారు సార్ సరే అని చెప్పేసి భార్యభర్తలకు సరిది సర్ది చెప్పి ఇంటికి పంపించారట అందరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత సిఐ పిలిచాడు మహేష్ కానీ అరే అమ్మా మహేష్ గన్న విలువంట్రా ఎస్ సార్ ఏరా ఈ గూగుల్ సెర్చ్ చూడాలనే ఆలోచన నీకెలా వచ్చింది సార్ నీకెలా వచ్చిందిరా ఏం చెప్పాలి సార్ ఒక్క బాధలు అంటే చెప్పుకోవచ్చు ఇన్ని ఇన్ని బాధలు ఎట్లా సార్ అదే ఏం చెప్పురా ఏంటి ప్రాబ్లం ఏంటి ఏ ప్రాబ్లం సార్ మా ఆవిడ నన్ను విపరీతంగా కొట్టిన చోట కొట్టకుండా రకరకాలుగా కొడుతుంది ఎక్కడ కొట్టిందో కూడా మళ్ళీ ఎవరికి తెలియట్లేదు సార్ ఎట్లా కొడుతున్నవే ఏంటి అంటే గూగుల్ సెర్చ్లో చూసి కొడుతున్నాను అన్నది సార్ మా భార్య నన్ను అప్పుడు తెలిసింది సార్ నాకు ఇదంతా సార్ అయితే ఆమె దొరికిపోయింది అనమాట గూగుల్ సెర్చ్ ద్వారా అందుకోసమే అర్జెంటుగా మీ మొబైల్లోకి వెళ్ళేసి గూగుల్ సెర్చ్ హిస్టరీ అంతా క్లియర్ చేసేయండి తొందరగా అంత చిన్న లాజింగ్ ఎప్పుడు మర్చిపోవద్దు మీరు మొన్న ఇలానే ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చెప్తాను కాబట్టి ఇద్దరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా సావిత్రి గారితో మాట్లాడదాం దాని తర్వాత సుగున గారితో మాట్లాడదాం ముందుగా ఎస్ ఫర్ సుగుణ ఎస్ ఫర్ సావిత్రి హలో నమస్తే అమ్మా

నిన్నే అర్థమైంది కదా ఏమంటున్నారు ఇంతమంది అందంగా అందంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు అర్థం చేసుకో అలా నవ్వడం కాదు ఏదో ఒకటి చెప్పు నువ్వు అలా సైలెంట్గా ఎలా పర్లేదులే నవ్వేసే వెట్లేదు థ్యాంక్ యూ

చెప్పమ్మా చెప్పమా పల్లెటూరు అతను ఒక పట్నం వస్త అతనికి పట్నంలోని ఏం తెలియదు పల్లెటూరు పల్లెటూర్లు గుడుసెలు అలా ఉంటాయి కదా ఒక్కసారి అపార్ట్మెంట్ చూసారు సార్ అపార్ట్మెంట్ చూసేసరికి అక్కడికి అబ్బాబ్ ఎంత ఎంత పెద్ద ఇల్లు అది ఇల్లు అనుకుంటాడు అది ఎంత పెద్ద ఇల్లు ఏనా ఎవరినైనా పెట్టారు అని అక్కడ ఉండి వాచ్మ్యాన్ అడిగాడు సార్ ఆ వాచ్మ్యాన్ అన్నాడు నహి నెహిమాలు అన్నాడు ఓ నెహిమాలు పెట్టాడా అబ్బాబ్ నా రెండు కళ్ళు సాల్సా లేదా అన్నాడు సార్ బాబు అంటే వెళ్ళి ఆ టైం కి కొంచెం చీకటి అయిపోయింది అనమాట బాబు ఎక్కడో అంతడే పగలే అన్నాడు ఓ పగల వస్తాడా రాత్రి కనిపించడా సరే బాబు మరి ఇలాంటి అతను మరి నేను ఎప్పుడు చూడగలను జాబే అన్నాడు ఏం చేస్తున్నా జాబే అన్నాడు జాబు చేయకపోతే ఎలాంటి ఇల్లు కట్టగలడా అని వండర్ఫుల్ అండి హైదరాబాద్ వాళ్ళ మ్యాటర్ కూడా ఇట్లనే ఉంటుంది అనమాట శ్రీకాకుళం జిల్లా అలా ఉంటుంది ఒక ఆయన ఇలానే నుండో హైదరాబాద్ పోదాము హైదరాబాద్ పోదాము అని చెప్పేసి ఆయనకు కోరిక వాళ్ళది కూడా శ్రీకాకుళమే అయితే అరే హైదరాబాద్ పోతే తిడతారా అక్కడ మస్తు తిడతారు చాలా గలీజుగా తిడతారు అని చెప్పేసి వాడిని భయపెట్టించారు చిన్నప్పటి నుంచి వెళ్ళి వాడికి ఎలానైనా కూడా హైదరాబాద్ చూడాలి హైదరాబాద్ చూడాలనే కోరిక అయితే చాలామంది వాళ్ళ ఊరి వాళ్ళు మేము హైదరాబాద్ పోతే తిడతారు భయ హైదరాబాద్ పోతే తిడతారంటే ఏమన్నా కానీ ఈసారి నేను పోతా అని చెప్పేసి మెల్లగా ఆయన శ్రీకాకుళం నుంచి వెళ్ళి ట్రైన్లో సికింద్రాబాద్లో దిగాడండి దిగంగానే భయపడుతుంటారు హైదరాబాద్ వాళ్ళు తిడతారట మరి తిడితే ఎట్లా మళ్ళీ ఎట్లా అని భయం అయినా ఓకే అని మెల్లగా ఒక ఆటో ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ సార్ ఏంట కాదు సార్ ఇప్పుడు ఈ హైదరాబాద్ వాళ్ళు బాగా తిడతారట కదా సార్ ఎందుకు అనగానే చెప్పింది ఏ అవలగాడి చెప్పిండు చెప్పిండో నీకు ఏ పాగల గాడి చెప్పిండు అనగానే బాబా విడి తిట్టాడు స్టార్ట్ చేసిడు అని చెప్పి వెళ్ళిపోయిండ కరెక్టేవా మే థ్యాంక్ యూ సో మచ్ అండి సావిత్రి గారు సూపర్ యా హలో విశేషం అన్న చెప్పండి మా విషయాలు చెప్పండి విశేషన్ చెప్పండి చెప్పండి సుగ్న గారు మీకు మెసేజ్ పెట్టాను కదా మా కాల్ చేస్తారా హోవా ఒక్క నిమిషం లైన్లో ఉండండి సుఘ్న గారు సుఖ్న గారు అబ్బాయి పేరు పృథ్వీ కదా ప్రథ్వ మా ఏం చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడా బీటెక్ ఆ జాబ్ వచ్చింది మా మరి బెంగళూరు కింద పెట్టాను బెంగళూరు ఎందుకు వెయ్యడమా సుగనగారు ఎందుకు వెల్లారు బెంగుళూరుకి సుగనగారు మా మా ఆ ఎందుకు వెల్లారు ఆయన బెంగుళూరు అంటున్నా ఆయన బెంగళూరు ఎందుకు వెళ్ళాడమా ఆరు అక్కడే ఉంటారు మామ ఓకే సరే మాట్లాడదాం వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు ఆగండి Wear a mask properly, wash your hands frequently and maintain a distance of 2 meters from others. And yes, do not forget to take your vaccine on your turn. For more information call 1075 or visit www.mohsw.gov.im. హలో పృథ్వీ హలో హలో పృథ్వీ హలో పృథ్వీ అరే ఏం చేస్తున్నావు హలో పృథ్వీ ఏం చేస్తున్నావు హ్యాపీ బర్త్డే మావాడే పార్టీ చేసుకుంటున్నావా దినేష్ అంటున్నావా

అరే వాడు బీటెక్ చదువుతున్నాడు కదా అప్పుడే రావడం ఏంటి అని చెప్పేసి అందరం బల హ్యాపీగా ఫీల్ అయ్యాము దట్ ఈరోజు నీ పుట్టినరోజు కదా మామ విషయం చెప్తామని చెప్పి కాల్ చేసాము వచ్చి అరే మామ నాకు అసలు అర్థం కాదు నేను మాత్రం నీ బర్త్డే గుర్తు పెట్టుకోవాలి నీకు జాబ్ వచ్చిన విషయం తెలుసుకోవాలి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు విష్ యూ అండ్ నువ్వు మాత్రం నన్ను గుర్తుపెట్టుకోలేదు మామ దిస్ ఇస్ టూ మచ్ మామ అది అరే పృథ్వీ నువ్వు నన్ను ఎట్లా మర్చిపోతావురా నాకు అసలు అర్థం కాదు నువ్వు ఇక నా లైఫ్ వేస్తున్నా మా నేను ఫోన్ పెట్టేస్తున్నా ఇంకా చెప్పండి అసలు ఏం గుర్తులేదా చెప్పు నీకు ఎవరు చెప్తే మామూలు అట్లా కాదు మావ ఇప్పుడు మీ మీ గర్ల్ఫ్రెండ్ ఉందా మీ ఇద్దరిని ఎవరు కలిపారు అంతేలే తెలియమా సరే ఇట్స్ ఓకే మామ ఏం చేద్దాం నేను నన్ను ఎట్టి పరిస్థితుల్లో గుడ్ నేను మామ శ్రీనివాస్ని శ్రీనివాస్నివాస్ అరే నీకు నీకు సీన్ అనే ఫ్రెండ్ ఇవ్వడం లేడా పృథ్వీ నాకు అర్థం కాదు టూ మచ్ మామే నువ్వు బెంగళూరులో ఉన్నంత మాత్రం మమ్మల్ని మర్చిపోతే చిన్ననాటి ఫ్రెండ్స్ని మర్చిపోతే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఎలా మావా నువ్వు కాదు అంటే నీ నీకు గుర్తులేదా మామా ఇప్పుడు మీకు మీ నెల్లూరు అసలు గుర్తులేదమ్మా నీకు నెల్లూరులో నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా మామా

సో జస్ట్ నో ఐ రిసీవ్డ్ యు కాల్ యా యా అండ్ జస్ట్ ఎ మినిట్ జస్ట్ ఎ మినిట్ సుగ్న గారు ఒకసారి మాట్లాడండి అమ్మా ఆ పృథ్వీ పుట్టిన శుభాకాంక్షలు రా థాంక్స్ యా పృథ్వీ మీ మీకు ఒక స్పెషల్ బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నాము అండ్ అలాగే దిస్ ఇస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది తొంభై దేశాలు ఆల్మోస్ట్ నైంటీ కంట్రీస్ వింటున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద లిజనర్స్ ఫ్రమ్ అమెరికా ఈ కాల్ వింటున్నారు ఈ ప్రాయ్ కాల్ సో ఫ్రమ్ ఆల్ ఆఫ్ దేమ్

సుఖ్న గారు హ్యాపీయా హలో పిల్లలు కూడా అందరూ అంతేనా అనవసరంగా నువ్వు రేపు పృథ్వీగా అనిపించావు నువ్వు అట్లా చిన్నోడే మా మా ఆ అందులో చాలా డీసెంట్ మా పిల్లలు ఇద్దరు మాట కూడా ఇద్దరు మా పిల్లలు అటువంటి ఏం ఉండదు మామ ఏస్ట్రాల్ అంతా పిల్లలు ఎనిమై నో ప్రాబ్లం అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం అయిపోయింది నా షోలో ఇక నెక్స్ట్ మేడం వస్తున్నారు సరేనా బాయ్ మేడం టేక్ కేర్ వెల్ మామస్ జిన్ మామే ఈజ్ విన్నారు కదా సర్ప్రైజ్ కాల్ మరి మీరు కూడా ఇలా సరదాగా సర్ప్రైజ్ కాల్ చేయించాలనుకుంటే తెలుసు కదా రేపటి నుండి మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే గర్ల్ ఫ్రెండ్ గురించి ఆన్లైన్లో వాళ్ళ మమ్మీ ముందే అడిగి బుక్ చేసేదా బుక్ చేసేవారా మామూలు అయ్యో ఓకే ఇక రేపటి తెల్లారిందో మామ కార్యక్రమంలో కలుసుకుందాం అమ్మాయి ఓహాయోలో ఉంటుంది ఓహాయో రెండు గుండాలుంటాయి ఓ లాస్ట్కు ఓ మధ్యలో హాయ్ సో షీ స్టేయింగ్ ఇన్ ఓహాయో